ఆది కాండంలో కనబడినటువంటి సాతాను తర్వాత దావీదు దగ్గర ఒకసారి కనబడతాడు తర్వాత యోబు గ్రంథంలో మళ్ళీ దర్శనం ఇస్తాడు అంటే అక్కడ కనబడతాడు మధ్యలో ఇంకెక్కడ ఎక్కువగా మనం చూడలేకపోతాం అంటే ఎందుకు మళ్ళీ ప్రకటన గ్రంథంలో ఎక్కువగా సువార్తలలో ఎక్కువగా మానవ జాతిలో వాడు కార్యాలు చేసే పద్ధతి విధానము ఎలాగుంటాయో మనకు మచ్చు తునకలుగా ఒక ఒక లెసన్స్గా వాడు ఇలా చేస్తాడు ఇలా చేస్తాడు మీరు జాగ్రత్తగా ఉండండి లెసన్స్ నేర్పడానికి ఎంత మేరకు అవసరమో అంత మేరకు దేవుడు రాయించాడు ఇప్పుడు రాసిన ఆ మెన్షన్ చేసిన ఆ నాలుగైదు సందర్భాలలో వాడి క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది వాడు పని చేసే విధానం అర్థమవుతుంది దాన్ని బట్టి మనం జాగృత పడి మన భక్తిని కాపాడుకోవాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి దేవునితో నడవాలి గనుక మనకు భక్తి సాధనకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాని విషయాలు దేవుడు రాశాడు ఇంకా వేరే చోట వాడు ఏ విధంగా పడిపోయినాడు ఏ లక్షణాలను బట్టి ఏ తప్పుని బట్టి వాడు మహిమను పోగొట్టుకున్నాడు అనేది మనకి యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో గాని యెహెజ్కేలు 28లో కానీ 30, 29, 30, 31లో అనేక చోట్ల రాశాడు అవన్నీ ఏంటంటే వాడి క్యారెక్టర్ ఏమిటి వాడు పనిచేసే విధానం ఏంటి అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మీరు వీడితో జాగ్రత్తగా ఉండండి అని ఇక బైబిల్లో ఇంకా ఎక్కువ వాడి కొరకు రాసే అవసరమే ఉన్నది మనల్ని జాగ్రత్త పరులుగా చేయడానికి అవసరమైనంత మేరకు రాశాడు వాడి గురించి అతిగా మాట్లాడుకోవడం ఎందుకు మనం అతిగా యేసుని గురించి మాట్లాడుకుంటే ప్రయోజనం ఆ అనుభవమే మధురము మనకు చాలా బలవర్ధకం యేసుని గురించి మాట్లాడుకుంటే మనకు ఆహారం వాణి గురించి ఏమి అశుద్ధం గురించి ఏమి మాట్లాడుకుంటాం అంత అంత దుర్గంధమే కదా వాడు